ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. అతను అక్కడి నుంచి తర్వాత అతన్ని కస్టడీకి ఇచ్చింది కోర్టు. కస్టడీ సందర్భంగా తను కోర్టుతో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాడు. అయితే తనని చంపేస్తారని తాను అనుమానిస్తున్నానన్నటువంటి పాయింట్ బయట వెలుగులోకి వచ్చింది. ఇంకో పక్కన ఇమ్రాన్ ఖాన్ కిడ్నాప్ చేశారు, తక్షణం విడిచిపెట్టాలన్న డిమాండ్తో పెద్ద ఎత్తున పాకిస్తాన్ అంతటా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఒక్కొక్క నగరానికి ఎవరెవరు నాయకత్వం వహిస్తున్నారో వీళ్ళు పక్కా ప్లాన్డ్గా చేశారు. సైన్యం లాస్ట్ ట్రిప్ 2 సార్లు అరెస్ట్ చేయబోయినంత పని చేశారు, ఆగిపోయేశారు చివరి నిమిషంలో. ఎందుకని, ఆ టైంలో అల్లర్లకు దిగినటువంటి వాళ్ళు ఎవరో కనిపెట్టారు. అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పట్టణంలో ఎవరు లీడర్షిప్ చేస్తున్నారు, 1, 2, 3, 4, 5 మిగతా వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళందరినీ నోట్ చేసి పెట్టుకున్నారు. కరెక్ట్గా నిన్నటించి అట్లాంటి వాళ్ళని 1450 మందిని అరెస్ట్ చేశారు ఈ 3 రోజుల్లో. అంటే నాయకులందరినీ అరెస్ట్ చేశారు. దీంతో లీడ్ ఎట్లా చేసేవాళ్ళు లేకపోయేటప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చిన విధ్వంసం వాళ్ళు చేస్తున్నారు. సైన్యం మీద దాడుల్లో అదే కారణం. తాజాగా చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, కిడ్నాప్ అయినటువంటి ఇమ్రాన్ని విడిచిపెట్టాలంటూ ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సైన్యం మీద కాల్పులకు దిగారు. కొన్ని చోట్ల ఆయుధాలు లూటీ చేసి ఆ లూటీ చేసిన ఆయుధాలను పంచుకున్నారు వీళ్ళంతా. ఆ ఆయుధాలతో సైన్యం మీద కాల్పులకు దిగుతున్నారు. ఇది తాజాగా ఆందోళన కలిగించిన అంశం. పెషావర్లో జరిగింది ఇది. పారామిలిటరీ బలగాలు వస్తుండగా మొదట కొన్ని చోట్ల రాళ్ల దాడి జరిగితే ఇప్పుడు తాజాగా ఏకంగా కాల్పులు జరిగినాయి. కాకపోతే ఆ కాల్చినటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కాకపోవడంతో సైన్యానికి ఏం కాలేదు. కానీ వెంటనే ఆ కాల్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, కాల్చి చంపకుండా. ప్రస్తుతం ఈ స్థితికి చేరింది పాకిస్తాన్.